మా ఛానల్ తిరిగి స్వాగతం. ఈరోజు మనం మన ఇంటికి సంబంధించి కానీ అలాగే మన అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కానీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనేది ఎలా తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటే షార్ట్కట్లో ఈసీ అని పిలుస్తారు. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ గురించి మనం ఎలా చూసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన మీరు క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోని కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనేది ఎలా చూసుకోవాలో మనం చూద్దాము. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్దాము. ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇక పైన ఈ డాష్బోర్డ్లోనే మనకి ఇక్కడ ఈసీ అని కనిపిస్తుంది, చూడండి. ఈసీ చర్చి ఇక్కడ క్లిక్ చేయండి. మీకు వెంటనే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ సబ్మిట్ చేయండి. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు, ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారు, మీ యొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనే దాన్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలియదు, సర్వే నెంబర్ మాత్రమే మాకు తెలుసు అంటే ఇక్కడ నన్ను దగ్గరికి వెళ్ళండి. దాన్ని సెలెక్ట్ చేశారంటే మీరు మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏది కావాలంటే మీది ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పేరు మీరు టైప్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆటోమేటిక్ వచ్చిన కూడా సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ యొక్క హౌస్కు సంబంధించి లేదంటే మీ యొక్క లేఅవుట్ కానీ లేకపోతే ఏదన్నా అపార్ట్మెంట్కి సంబంధించి కానీ మీరు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ పేజ్లో ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, ఇక్కడ ఏదో ఒకటి అపార్ట్మెంటు, ఇక్కడ మీరు ఏదైతే ఉన్నదో అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సైట్, ఇక్కడ మీరు సైట్ అంటే బోత్ వస్తుందండి, అది ఫ్లాట్ నెంబర్ అయినా కానీ లేదా సర్వే నెంబరు, రెవెన్యూ ఇక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఓన్లీ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నేను ఒక సర్వే నెంబర్ సెలెక్ట్ చేశాను, విలేజ్. కిందకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ పీరియడ్ అనేది ప్రజెంట్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చింది. మీకు ఎప్పటి నుంచి కావాలో అప్పుడు సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయండి, సబ్మిట్. ఆ తర్వాత ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి అనే దాని గురించి ఇక్కడ మనకు పూర్తి ట్రాన్సాక్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మీకు పర్టికులర్గా ఒకటే కావాలంటే మీరు ఇక్కడ ఈ చెక్ బాక్స్లో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకుని, లేదు నాకు అన్నీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆల్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. ఈసీ అనేది జనరేట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఈసీలో పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎవరి దగ్గర నుంచి కొన్నాము, మన కంపెనీ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఏ సంవత్సరంలో మీరు ఏ రిజిస్ట్రేషన్ ఏ డాక్యుమెంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, ఏ సర్వర్ రిజిస్ట్రేషన్ చేశారు అనే దాని గురించి మనకి ఇక్కడ పూర్తిగా ఈసీ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఇదండి, ఇలా మనకి ఇంటికి సంబంధించి కానీ లేదంటే పొలాలకు సంబంధించి కానీ మనకి ఈసీ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో పూర్తిగా మీరు ఈసీ గురించి మీరు చూశారు. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.